ఎస్ఎంపిటిసిలో అంజీ గారు మా తమ్ముడు లొడంగి వెంకన్న గారు మరొక సోదరుడు రహీం గారికి మురళీ గారికి ప్రిన్సిపాల్ ఏమనుకోవద్దు అందరి పేర్లు చెప్తున్నాను ఎందుకంటే ఇందులో 70% గతంలో నాతో ఉండి నన్ను నాయకులుగా చేసిన నాయకులు వీళ్ళు అందుకనే పేర్లు చెప్పడం ఇంటికి వచ్చినప్పుడు గౌరవించడం అది మర్యాద అందుకనే ఒక నిమిషం సమయం తీసుకున్న మీరేమంటు ఇంకా గ్రామ శాఖ అధ్యక్షులు లోకాన్ మట్టయ్య గారు రాజపేట దాసరి వెంకన్న గారు ఎండి నదీం గారు మార్పాక కొండయ్య గారు ఒడ్డపల్లి శ్రీరాములు గారు బొంగరాల అంజయ్ గారు వేసపైన సతీష్ గారు మహేష్ గారు అలాగే ఎద్దు ఉపేందర్ గారు కొత్త సైదులు గారు వేసపైన ఉపేందర్ గారు పచ్చూరు రామకృష్ణ గారు మా సోదరుడు వీరే కాకుండా ఇక్కడికి వచ్చింది ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు డీసీపీ డైరెక్టర్లు సర్పంచులు గ్రామశాఖ వీరెమ్మడి వేలాది మంది ఈరోజు తిప్పర్తి మండలంకి వెళ్ళి వచ్చి ఈరోజు నా ఆహ్వానం మేరకు నాకు సపోర్ట్ చేయండి మళ్ళా 20 ఏళ్ళు ఏ విధంగా ప్రశాంతంగా నల్గొండని డెవలప్ చేసుకున్నానో ఆ విధంగా చేస్తానని ఒక మాట ఇవ్వగానే రావడం విధంగా వారందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి ఆహ్వానం పలుకుతున్నాను వారికి మీ అందరికి కూడా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మీలో ఒకటిగా ఉంటూ మీ గ్రామాల అభివృద్ధితో పాటు మీ గ్రామంలో ఏ పేదవాడు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా పాలు పంచుకుంటానని అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గతంలో వైస్ తరగతిగా పనిచేసిన మా సోదరుడు పురి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మొన్ననే మా పార్టీలో ఒక ఉత్సాహంగా వచ్చి నగరంలో వైస్ చైర్మన్గా ఉంటూ దాదాపు 10 మంది కౌన్సిలర్తో వచ్చిన మా సోదరుడు అబ్బగొండ రమేష్ రావు గారు చిన్నప్పటికెళ్ళి నాకు ఎంతో దగ్గర వాళ్ళిద్దరు కూడా శ్రీనివాసరెడ్డి గారు కానీ రమేష్ గౌడ్ గారు కానీ వారికి అలాగే మా డీసీసీ ఉపాధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు చింతకుండా రవీందర్రెడ్డి గారు 99 కెళ్ళి నాతో విన్నట్టు ఉన్నవారు వారికి కూడా స్వాగతం పలుకుతూ అలాగే మా కాంతి కాకుండా మా చెల్లెలు ఆజీపూర్ సర్పంచులు ఏ ఇంకనా ఏం పేరు నేను ఈ పేరు ఎప్పుడు మర్చిపోదు కవిత డైనమిక్ సర్పంచు మననే కొట్లాడే 5 కోట్ల బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించుకుంది వాళ్ళ ఊరికి వాళ్ళందరూ కూడా నేను నల్గొండ ఎమ్మెల్యే పోతున్నానంటే వాళ్ళు బాధపడుతున్నారు 5 ఏళ్ళు వాళ్ళ అనుబంధం గతంలో నల్గొండలో ఎట్లుండలో వాళ్ళందరూ కూడా చెల్లెళ్ళు తమ్ముళ్ళు నన్ను ఒక గుండెల్లో పెట్టుకొని చూసుకున్న 5 ఏళ్ళు భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఇలాంటి చెల్లెళ్ళు వారు కూడా పాల్గొన్నందుకు అలాగే మన నార్పెట్టిపల్లితో పాటు నగరగారు ముఖ్య నాయకులు గోపాల్ రెడ్డి గారు ఇతర నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలోకి వచ్చిన మీ అందరికీ ముందుగా ఒకటే హామీ ఇస్తున్నాను హామీ కాదు ఒక మాట ఇస్తున్నాను ఈ వచ్చే 5 సంవత్సరాలు మీకోసమే ఉంటానని మీ సేవలో ఉంటానని గతంలో 20 ఏళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి 5వసారి ఓడిపోయినా మళ్ళా ప్రజలు దేవుడు ఆశీర్వదించి మీరు కూడా మీ ప్రాంతాల్లో మీకు ఉన్న బంధువర్గాలతో భువనగిరి ప్రజలు కూడా ఆశీర్వదించి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ పంపించి ఎంపీగా గెలిచానంటే 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించి నాకు తీసుకొచ్చిన పేరుతోనే ఈరోజు ఇంత ఈ స్థాయికి ఎదిగాను అందుకనే నల్గొండ ప్రజల రుణం ఎంత చేసినా తక్కువనే జీవితాంతం మీకు రుణపడి ఉంటానని మీరు మీరే నాయకులుగా ఉండి నన్ను 4 సార్లు గెలిపించారు ఎక్కడ కూడా తెలిసి నేను తప్పు చేయలేదు చేసే వరకు అభివృద్ధి చేశాను 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి గ్రామంలో సబ్స్టేషన్ కానీ రోడ్స్ కానీ మన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎవరన్నా పేదవాడు దురదృష్టవశాత్తు ఎక్కడైనా గాయపడ్డా చనిపోయినా ఏ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా చదువుకోవాలన్నా సహాయం చేస్తూ మీ మధ్యలో గడిపారు మళ్ళా ఈరోజు ఎన్నికల్లో నన్ను గెలిపించడానికి వచ్చిన మీ అందరికి ఒకటే మాట ఇస్తున్నా 5 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్కు ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని మేము ఇచ్చిన ఆర్ గ్యారెంటీ స్కీమ్స్ తో పాటు ఇలా మీరు చూస్తున్నారు చంద్రరావు లాంటి సీనియర్ నాయకుడు 25 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి నచ్చలేని నాయకుడు అలాంటి రాష్ట్ర నాయకుడు పోయినసారి అక్కడ ఉన్న అభ్యర్థికి ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి దగ్గర నుండి గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఆయనని అనరాని మాటలు అని అనుకుంటూ టీవీలో ఆయన ఇంటర్వ్యూ చూస్తే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఒక పెద్ద మనిషిని పట్టుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలిచిన 2 మాసాలకే ఆయన భుజస్కంధాలు వేసుకొని గెలిపించాడు ఆయన ఏదైనా పని చెప్తే ఆయన అన్న మాట చెప్తున్నాను అది చెప్పకూడదు ఆయన నిన్న నువ్వేళ్ళు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను కానీ ఆ ఎమ్మెల్యే అధికార మదం అనుకో డబ్బులు అనుకో ఈ ముసలోని కాదు ఏం పని లేదా సత్యగాడికి వచ్చిండు ఇంకా ముసలోడు ఎందుకు రాజకీయాలు ఇంటర్వ్యూ అవుతుందని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన చంద్రరావు గారు మాటలు టీవీలో ఇంటర్వ్యూ చూసిన అంటే గెలిచిన ఎమ్మెల్యేలు గెలిపించిన నాయకులను మర్చిపోతే ఏ విధంగా ఉంటుంది వాళ్ళు లేని ఇక్కడ ఉన్నవాళ్ళు లేని మేము ఎవరో కూడా నాయకులం కాదు వాళ్ళ కష్టఫలితంతోనే నేనైనా ఇంకా కోదాడ ఎమ్మెల్యే అయినా నల్గొండ ఎమ్మెల్యే అయినా వాళ్ళ కష్టంతో మనం ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళని గౌరవించడం మన ప్రతి అభివృద్ధి ఒకవైపు అది ప్రభుత్వం చేసే బాధ్యత నిధులు అది ఒకవైపు వచ్చిన వారిని గౌరవించడం పెద్దవారిని గౌరవించడం కార్యకర్తలను ప్రేమించడం ప్రజాప్రతినిధులను ప్రేమించడం నేర్చుకోవాలి ముందుగా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఉన్నారు అయినా సరే ఈరోజు ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో నల్గొండ కాన్స్టిట్యూన్సీ అంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ హైదరాబాద్ తర్వాత 31 మండలాలతో పెద్ద జిల్లా తెలంగాణలో నల్గొండ జిల్లా ఆ జిల్లా హెడ్ క్వార్టర్గా 5వసారి నన్ను గెలిపించడానికి అందరికీ ఫోన్ చేసి ఒకసారి రిక్వెస్ట్ చేస్తే ఏమి ఆశించకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి వచ్చినందుకు నిజంగా నాకు ఈరోజు నాకు దసరా పండుగలాగా అనిపిస్తుంది నాకు ఈరోజు నిజమైన సంతోషం అందుకనే చెప్తున్నా గతంలో చేసిపోయిన వీలిపోయిన పనులని అభివృద్ధి పనులతో పాటు మీ గ్రామంలో ఎవరికి ఏమున్నా ఏది కావాలన్నా నా సొంతంగా నా ప్రతి ఫౌండేషన్ తరఫున ప్రతి పేదవాణ్ణి ఉండాలని మీలో కుటుంబ సభ్యంగా ఉంటారని మీ అందరికి మాటిస్తూ రేపటికెళ్ళి టౌన్లో కానీ గ్రామంలో కానీ ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఒక్కరికి నేనేదో అభివృద్ధి చేసినా ఓటాడుతాను కాదు మీరు ఒక అవకాశం ఇవ్వండి గతంలో 20 ఏళ్ళుగా ఏ విధంగా చేశానో అంతకు మించి మీకు అండగా ఉంటానని చెప్పి అందరి అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికి కూడా వస్తాను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ 30 రోజులే మీరు కష్టపడండి ఆ తర్వాత 1825 రోజులు అంటే 5 సంవత్సరాలు అవిశ్రాంతంగా మీకోసం మీ మధ్యలో ఇన్ని రోజులు ఓడిపోయిన తర్వాత ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినా ఎవరైనా దురదృష్టవశాత్తు మరణించినా శుభకార్యాలు ఉన్నా వచ్చినా సహాయం చేసిన పోయినా కానీ ఎక్కువ గ్రామాలు తిరగలేకపోయాను ఎందుకంటే ఎన్నికపోవడ భువనగిరి పార్లమెంట్తో పాటు ఢిల్లీలో మీటింగ్లు కానీ టైం రాలేక ఇంకొకటి కూడా అక్కడ ఎమ్మెల్యే మీరు రెగ్యులర్గా వస్తే అక్కడ నుండి కూడా ఇంకా మీరు నాకు పాత ఫ్రెండ్స్ కలిసినా మీ మీద కక్ష పెంచుకుంటాం నేను 20 ఎమ్మెల్యే ఉన్నా ఎన్నికల తర్వాత వేరే పార్టీ వచ్చినా కూర్చోబెట్టి సంతకం పెట్టి పని ఇచ్చిన ఫండ్స్ కావాలంటే నా ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చిన మినిస్టర్గా ఎవరికి ప్రజలు ఎవరిని కూడా వేరే పార్టీ కూడా వేధించలే గౌరవించిన ప్రజాప్రతినిధి చూస్తే అదేవిధంగా అంతకంటే ఎక్కువ పనిచేస్తా అందుకనికే మీ అందరు కూడా మరొకసారి చేతులు తినవలసరిస్తూ తప్పకుండా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఇలా ఒక మాటతోనే వచ్చి జాయిన్ అయినందుకు మీ నమ్మకాన్ని నింపుకుంటానని మరీ మీ అందరూ కూడా ప్రమాణపూర్తిగా హామీ ఇస్తున్న ఇవాళ ఓట్ల కోసం నా పదవి కోసం కాదు తెలంగాణ కోసం ఒకప్పుడు పిల్లలు చనిపోతే మంత్రి పదవిగా వదిలిపెట్టుకోవాలని ఎమ్మెల్యే కోసం నేను తప్పుడు ప్రమాణాలు చేయను నాకు పదవులు కంటే ఎక్కువ పేద ప్రజలంటే ప్రాణం నాయకులను గౌరవిస్తా పెద్దవారిని గౌరవిస్తా అదే పొందాలో ముందు పోతాను
మీరందరూ కష్టపడి ఈ 35 రోజులు కష్టపడి ఇయాల నన్నుగాల్ గెలిపించుకునేది నల్గొండ కాంతేత్రి నాలుగు నాలుగు లక్షల మంది ప్రజలను గెలిపించినట్టు లెక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపిస్తలేరు మీరు నాలుగు లక్షల మంది నల్గొండ ప్రజలకు ప్రశాంతతనిచ్చే మనిషిని గెలిపించుకుంటున్నారు వెంకటరెడ్డి అంటే నేను ఎమ్మెల్యే అంటే మీరందరూ కూడా ఎమ్మెల్యేలతో సమానంగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైనా ప్రశ్న ఏమంటే చెప్తే మాది ఫస్ట్ ఇద్దరు ముగ్గురు కప్తాం ఫస్ట్ మా అక్కగారు ఎందుకంటే నిన్న నేను బర్త్డే లేడీ సెంటిమెంట్గా విజయలక్ష్మి లింగారావు గారికి కండమా కప్పి ఆహ్వానించవలసిందిగా ఎంపీ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారి తర్వాత బ్రేక్ చెప్పండి.